విశ్లేషకులు, మేధావి, టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, మీరు ఎందుకని ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళారు? ఉద్యమ పార్టీ అయినా కూడా మద్యము మందుపై ఆధారపడుతుంది అనివార్యంగా అనుకోవచ్చు. వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు ఈ ప్రజాస్వామ్యానికి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ప్రతిపక్షం ఏదనుకుంటుంది? ప్రతిపక్షం అంటూ మన రాష్ట్రంలో లేదు. ఈ రోజున్న సిచ్యువేషన్లో బీజేపీకి ఒక 15 స్థానాల్లో మాత్రమే గట్టి అభ్యర్థులు ఉన్నారు. అంటే వాళ్ళు ఏ ఎజెండాతో ఇప్పుడు ఓట్లలోకి వెళ్తారు? వాళ్ళు అవినీతి అని తప్ప ఇంకొక ఎజెండా పెట్టట్లేదు. కుటుంబ పాలన, అవినీతి రెండే పెడుతున్నారు. సిబిఐ, ఈడీ లాంటి సంస్థలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఐబీ ఉంది, ఈడీ ఉంది, సిబిఐ ఉంది. ఒకవేళ నిజంగానే అవినీతి ఉంటే నువ్వు చూస్తూ ఎందుకు సహిస్తున్నావు? షెకావత్ కాళేశ్వరంలో అవినీతి లేదు అని స్పష్టంగా పార్లమెంట్లో ఎట్లా ప్రకటన చేశాడు? బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఒక్కడంటే ఒక్కడు. తెలంగాణ ఆకాంక్షలు ఏంటి? కన్స్ట్రక్టివ్గా ఒక్క క్రిటిసిజం కూడా 9 ఏళ్ళ నుంచి ఎవరు చేయలేదు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి రైతులకు కరెంట్ ఇచ్చాము, రైతు బంధు ఇచ్చామని ఓట్లు అడుగుతారు. వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్ ఇచ్చామని ఓట్లు అడుగుతారు. కొత్తగా వచ్చినటువంటి యువత, ఓటు కొత్తగా పొందిన యువత, మరియు చదువుతూ యూనివర్సిటీల్లో డిగ్రీలు పీజీలు చేసి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ నిరుద్యోగ రుచిని అనుభవిస్తూ 9,000 ఉద్యోగాలకి 9 లక్షల మంది పోటీ పడుతున్నారు. ఈ 9 లక్షల మందిని బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పి ఓట్లాడుకుంటుంది? దాదాపుగా 6.5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణలో. ఏది రాష్ట్ర ప్రభుత్వంలోనే టీచర్లు, తర్వాత కానిస్టేబుల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి. ఇక్కడ అంతకుముందు మత కలహాలు ఉంటూ, శాంతి భద్రతల సమస్యలు ఉంటూ, వీధికి ఒక రౌడీ, గూండా, దాదాలు అన్నీ పోయినాయి కదా. ఇవన్నీ ఏవి లేవు, ఎన్కౌంటర్స్ లేవు, ఇట్లాంటివి ఏవి లేవు. ఇప్పుడు జరిగినవన్నీ బూటకపి అంటారా? 99% బూటకపి. ఇసుకపై కాల్ చేశారు, మనం చూసాం మన ఊళ్ళల్లో. ప్రత్యేక తెలంగాణ కాంక్షలో ప్రధానమైనది స్వాభిమానం, అంటే ఆత్మగౌరవం, ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలు మావి వేరు అనే అస్తిత్వంలో నుంచి వచ్చారు. ఆ అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఈ ప్రభుత్వం కళలని, కళాకారులని కాపాడడానికి లేదా సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకోవడానికి చేసింది ఏంటి అంటే ప్రాసెస్. ఒకరోజు ఏది కూడా చేయలేరు. 10 సంవత్సరాలు కూడా సరిపోదు, దాని టైం అది తీసుకుంటుంది. ఒక తరం మారాల. 10 ఏళ్ళు సరిపోలేదు, ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఇస్తే ఈ వివాదం అనేది సమస్య పోలేదు. దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకము లేదా ఈ పోచమ్మ, ఈ ప్రాజెక్టులన్నిటికీ సరైన ప్లేస్లో దాన్ని కట్టి ఉంటే, తుమ్మిడిహెట్టు వద్ద కట్టి ఉంటే, ఇంత లిఫ్ట్ చేసి 1,000 కోట్లు విద్యుత్ ఖర్చు అయ్యేది కాదు అని బయట నయనాల గోవర్ధన్ లాంటి వారు లేదా ఈ మధ్య ఆకుమూరు మురళి లాంటి సార్ లాంటి వారు కూడా అనవసరమైన ఖర్చు ఎక్కువైందని ఆరోపిస్తున్నారు. వారు ఇంకా కొంత అవగాహన పెంచుకుంటే దాని కారణాలను అన్వేషిస్తే ఎందుకు ప్రాజెక్ట్ సైట్ షిఫ్ట్ చేస్తామనేది వారికి అర్థమవుతుంది. ఆ శోధించే మనస్తత్వం కూడా లేదని, తాను పట్టిన దానికి 3 ఎకరాలనే మనిషి ఆయన. సార్, బీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో KG-2 PG విద్య, పూర్తి ఉచిత విద్య, నాణ్యమైన విద్య అని ప్రకటించింది. ఎంతవరకు పార్టీ అమలు చేస్తారు? విద్య మీద దృష్టి పెట్టేంత అవకాశం లేకుండా కేసీఆర్ గారు. అంటే ప్రయారిటీస్లో ఏమైందంటే అవి 2 ముందుండే వరకు విద్యారంగం కానీ వైద్య రంగం కానీ కొద్దిగా 3-4 స్థానాలకు వెళ్ళి పంట నీరు, కరెంటు ఇవ్వడం ద్వారా వలస వెళ్ళిన వాళ్ళని తిరిగి రప్పించామనుకుంటున్న ఈ ప్రభుత్వము దుబాయ్ వలస జీవితాలలో వెలుగులు నింపడం కోసం ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో లేదా వాళ్ళు వలస వెళ్లాల్సిన అవసరం లేని పరిస్థితి కల్పించడంలో ఎక్కడ లోపం జరుగుతుంది? ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి 14 లక్షల మంది వలస పోయేవాళ్ళు, 4 నుంచి 5 లక్షల మంది వలస పోయేవాళ్ళు. ఇవాళ వాళ్ళంతా తిరిగి వచ్చారు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, వలస పోయిన పక్షులు కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని రకరకాల సందర్భాల్లో వలస వెళ్ళిన పక్షులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. రావాలని కోరుకుంటే బయటికి పంపరు కదా. మన జూపల్లి పొంగులేటు ఉన్నారు, కానీ పార్టీని సస్పెండ్ చేశారు కదా. వాళ్ళని తిరిగి రావాలని పార్టీ ఎందుకు కోరుకుంటుంది?